హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీ దాకా చేరుతాయి వసుని దూరం పెట్టి సాక్షికి దగ్గర రిషి అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి వసుధర ఆ శిరీష్ని పెళ్లి చేసుకుంటుందా తన చదువు మధ్యలో ఆపేసి శిరీష్ని పెళ్ళి చేసుకోవడం ఏంటి తను చదువు గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంది కదా ఇలా చేయడం ఏంటి తన జీవితాంతం నా పక్కనే ఉంటానంది నాకు డిబిఎస్టి కాలేజ్ అంటే చాలా ఇష్టం అంది అవన్నీ మర్చిపోయి పెళ్లి చేసుకుంటుందా అసలు వసుధర ఏం చేస్తుందో తనకైనా అర్థమవుతుందా అప్పుడు సాక్షి కూడా ఇలాగే నా మనసుకు చాలా దగ్గరయ్యి అయ్యి చదువు కోసమని లండన్ వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు వసుధర కూడా ఇలానే నన్ను వదిలి ఆ శిరీష్ని పెళ్లి చేసుకుంటుంది కానీ ఆ వసుధర గురించి నేను ఎందుకు బాధపడాలి తను నా గురించి పట్టించుకోనప్పుడు తనకంటే సాక్షినే మంచిది కదా తన చదువు గురించి వెళ్ళిపోయింది కదా వేరే అబ్బాయిని మాత్రం పెళ్లి చేసుకోలేదు కదా అని రిషి సాక్షి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో వసు రిషి సార్ క్యాబిన్కి వస్తుంది సార్ మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది అప్పుడు రిషి నాకు ఎవరితో మాట్లాడాలని లేదు వసుధర నువ్వు వెళ్ళు అని అంటాడు అప్పుడు వసు చాలా బాధపడుతూ వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు రిషి వసుధర కొంచెం ఆగు నీతో ఒక విషయం గురించి చెప్పాలి అని అంటాడు అప్పుడు వసు ఏంటి సార్ అనగానే నేను కాలేజీ పని గురించి లండన్ వెళ్తున్నాను త్రీ టూ త్రీ మంత్స్ దాకా రాను అని అనగానే అప్పుడు వసు కాలేజ్ గురించి ఏం వర్క్ లేదు కదా సార్ ఇప్పుడు వెళ్ళడం ఏంటి అని అంటుంది రిషి అవన్నీ నీకు చెప్పాలా నా పర్సనల్ పనులు కూడా కొన్ని ఉన్నాయి అని అనగానే వసు తన మనసులో సార్ ఏంటి నాకు ఏం చెప్పడం లేదు నన్ను చాలా దూరం పెడుతున్నాడు అసలు లండన్ వెళ్ళవలసిన పనేంటి అంత పర్సనల్ ఏంటి అని వసు చాలా బాధపడుతూ క్యాబిన్ నుంచి వెళ్ళిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్